గబాయ్, కళ్ళున్న వాళ్ళెవరూ కూడా నన్నొక నీడ వెంటాడుతుందని నేనెంత చెప్పినా నమ్మడం లేదు. కానీ మీరు నా గురించి నేనేం చెప్పకుండానే నా పరిస్థితిని అర్థం చేసుకున్నారు. చూడమ్మా, కళ్లతో మనుషుల్ని చూడగలం కాని ఆత్మల్ని చూడలేం. నువ్వేదైతే నీడనుకుంటున్నావో అది నీడ కాదు, ఆత్మ. అది నీ వెనకాలే తిరుగుతోందంటే నీవల్ల ఏదో పొరపాటు జరుగుంటుంది. దుర్గాబాయ్, గతమంటూ తనకి ఏమీ గుర్తులేదు. కారణం లేకుండా ఏ ఆత్మ వెంటపడదు. మొదటిది ఏదో ఒకలాగా పగ తీర్చుకుని ఈ అమ్మాయిని నాశనం చేయటం. రెండవది ఈ అమ్మాయిని ఆయుధంగా వాడుకుని తన అవసరం తీర్చుకోవడం. పగ తీర్చుకోవడానికి నేనేం తప్పు చేశాను? దీనికి సమాధానం తెలియాలంటే నీ గతం గుర్తుకు రావాలి. అందుకు ఒకే ఒక దారుంది. ఆ ఆత్మని బంధించి నీ గతమేమిటో తెలుసుకోవాలి. ఆత్మతో మీరు మాట్లాడగలరా? ఈ రాత్రి సరిగ్గా 12 గంటలకు మీరిద్దరూ ఇక్కడికి రండి. అమ్మయ్యా, వీళ్ళు పడుకున్నారు. మధు, మధు, కార్తీక్ పడుకున్నాడు. త్వరగా మనం వెళ్ళొచ్చేద్దాం పదా. సరే. అవును, ఈ టైంలో ఆటోలు దొరకవు. కార్తీక్ కార్లో వెళ్ళి రావచ్చు. నాకేమో డ్రైవింగ్ రాదు. ఇప్పుడెలా? సంపు, అసంపు, సంపు, ఈ వాయిస్ ఏంటి? ఇంత సెక్సీగా ఉంది. సంపు, నీకు కార్ డ్రైవింగ్ వచ్చా? వచ్చా, వచ్చు. అలా బయటికెళ్దాం, వస్తావా? నన్నే? అవును, నిన్నే. ఏ, రావా? ఒక్క నిమిషం. ఒరే, నువ్వు మార్నింగ్ ఇచ్చిన పర్ఫార్మెన్స్కి తనకెక్కడో టచ్ అయినట్టుంది, అందుకే డ్రైవింగ్ రమ్మంటుంది. నీకెక్కడో సురుంది, అది నీకు మాత్రమే తెలుసు. ఏంటి, ఏం మాట్లాడవా? ఈ టైంలో ఇక్కడికి ట్యాంక్ బండ్గా చెప్తాను గానీ రావా? నువ్వు పిలవాలి గానీ శ్మశానకైనా వచ్చేస్తా. ఒక నిమిషం, డ్రెస్ చేంజ్ చేసుకు వస్తా. కంగారులో లేడీస్ స్ప్రే కొట్టుకున్నాం, ప్రాబ్లం రాదుగా. ఎవరికి తెలుస్తుంది, ఆయన డ్రైవింగ్ నేర్చుకోవడం ఎంత మంచిదైందో. నువ్వు ముందుకు వచ్చి కూర్చోవచ్చు. ఇదిగో పోనీ. సెక్సీ వాయిస్తో పిలిస్తే లాంగ్ డ్రైవ్ కనుక్కున్నాను. ఆఖరికి ఓలా క్యాబ్ డ్రైవర్ చేసింది అసంపు. తుని బతుకుచాడా? సో తప్పి త్వరగా పోనీ. మీ టార్చర్ ఎక్కువైపోయిందండి నాకు. ఇవిడేంటి, శివగామిలా ఉంది. పొద్దున్న ఇద్దరు వచ్చారు, కూడా నీడని తెచ్చారు. ఇప్పుడు ముగ్గురు వచ్చారు, వీడెవడు? అసంపు, మీరు లోపలికి రండి. ఇట్ట ఇట్ట అనుకుంటే వెళ్తుందేంటి? మేమెందుకు వస్తాం? అక్కడ కూర్చొని చూస్తాం. ఎవరు అక్కడ? దెయ్యాలు భూతాలంట, వాటితో చిన్నప్పుడే గోళీలాడుకున్నాం. రాణి దెయ్యం, మేము చూసాం ఇట్లా చేసే సినిమాలు, మాకు చెప్తారేంటి? అమ్మా, గాలి కనుకుంటా. అయ్ బాబా, వీళ్ళ ఆడోళ్ళు కాబట్టి భయపడుతున్నారు, మనం ఎందుకు భయపడతాం? ఒకవేళ దెయ్యం వస్తే దానికి మత్తింజక్షన్ ఇచ్చి ఆపరేషన్ చేశాననుకోండి, గజ్జిద్దరు దాతావరం మొత్తం దొబ్బేయాలి. విన్నారా వీళ్ళు? ఆ విన్న మనల్నేమంటారులే.
అయ్యి బాబాయ్. తల్లి తల్లి తల్లి, అమ్మ తల్లి 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 తల్లి, దుర్గాబాయ్ తల్లి, కవిత కళ్ళేదు తల్లి, తల్లి ఎక్కడున్నావు తల్లి, ఎక్కడున్నావు అమ్మా? వెళ్ళిపోతున్నా, వెళ్తున్నా అని చెప్పాను కదా, వెళ్తున్నా. ఇటు వచ్చావా? వెళ్తున్నాను. ఆ సంపు నువ్వు చెప్పురా. తల్లి మీకేం కాలేదు కదమ్మా, ఏం కాలేదు కదమ్మా, నే వచ్చేసాను, భయపడకమ్మా, ఏదో పేడకలంతే. లక్ష్మి, మొదటిసారి ఒక ఆత్మ నన్ను ఎదిరించి నా కూతురు శరీరంలోనే ప్రవేశించిందంటే అది మామూలు ఆత్మ కాదు, దాని శక్తి ముందు నా మంత్రశక్తి పనిచేయట్లేదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం దుర్గాబాయ్? సమస్య ఎంతటిదైనా పరిష్కారం ఉంటుంది. ఇక్కడ నుండి 550 కిలోమీటర్ల దూరంలో పెంచలకోన అనే ఊళ్ళో మల్హోత్రా అనే క్షుద్ర మాంత్రికుడు ఒకడు ఉంటాడు. ఎంతటి ఆత్మనైనా అతని శక్తితో దిగ్బంధనం చేయగలడు. మీరు సరే అంటే మిమ్మల్ని అక్కడికి తీసుకుని వెళ్తాను. నువ్వు చెప్పేది వింటుంటే చిన్నప్పుడు మా అమ్మమ్మ చెప్పిన చందమావ కథలా ఉంది. అయినా నిన్ను అలాంటి చోటికి తీసుకెళ్లేందుకు మా వదిన్ అనాలి. మధు, మనం ఉన్నది 21st సెంచరీలో. ఈ కాలంలో కూడా దయ్యాలు భూతాలని నమ్మటం ఏంటి? ఫూలిష్గా నా కళ్ళతో చూశానని చెప్పినా నమ్మవేంటి? నేను హాస్పిటల్లో ఉండగా నన్ను ఒక నీడ వెంటాడుతోందని చెప్పాను. అది నీడ కాదు, ఆత్మ. దాని గొంతు నేను విన్నాను. నేను చెప్పేవన్నీ నీకు అబద్ధాలనిపించవచ్చు, కానీ దుర్గాబాయ్ దగ్గర చూసిన ప్రతిదీ నేను నమ్ముతున్నాను. డోంట్ బి సిల్లీ మధు, మళ్ళీ మళ్ళీ అదే చెప్తావేంటి? ప్లీజ్ కార్తీక్, నేను భ్రమతో చెప్పట్లేదు, ఈ ఒక్కసారికి నన్ను నమ్ము. నేనేది అడిగినా కాదనుకుండా చేశావు. ప్లీజ్ మల్హోత్రా దగ్గరికి వెళ్దాం. సరే, నాకు నమ్మకం లేకపోయినా నీకోసం వస్తున్నా, కేవలం నీకోసం. ఏంటి అలా చూస్తున్నావు? నేనెవరో ఏంటో తెలీదు, నా గతం ఏంటో తెలీదు. ఆ రోజు ప్రమాదంలో ఉంటే సేవ్ చేసి హాస్పిటల్లో అడ్మిట్ చేశావు. అంతటితో నీ బాధ్యత తీరిపోయిందనుకుని వెళ్ళిపోయి ఉండొచ్చు కదా. నువ్వు మామూలు కండిషన్లో ఉండుంటే నేను మీ ఇంట్లో వాళ్ళకి అప్పగించి ఒక కప్పు ఛాయ్ తాగి బాయ్ చెప్పి వెళ్ళిపోయేవాడిని. కానీ నిన్న కండిషన్లు చూశాక ఒంటరిగా వదలాలనిపించలేదు. నువ్వు ఇలా మాట్లాడుతుంటే చాలా బాగుంటుంది కార్తీక్, కానీ ఒకటి మాత్రం నిజం. నిన్నటి వరకు భయం వేసేది, ఈరోజు నువ్వు నా పక్కనుంటే చాలా ధైర్యంగా ఉంది. ఫస్ట్ టైం భయాన్ని పక్కన పెట్టి నీ గురించి ఆలోచిస్తే ఈ ధైర్యం జీవితాంతం కావాలనిపిస్తుంది. ఎందుకలా నవ్వుతున్నావు? కావాలనుకోవడానికి, కలిసి ఉండడానికి కావాల్సింది ధైర్యం కాదు, నమ్మకం.
ఆ నమ్మకం కోసమే అడుగుతున్నాను. రేపు నాకు గతం గుర్తొస్తే ఇప్పుడున్నట్టే ఎప్పటికీ నాతో ఇలానే ఉంటావా? లైఫ్ ఒక ట్రైన్ లాంటిది. ఎక్కేవాళ్ళు ఎక్కుతూ ఉంటారు, దిగేవాళ్ళు దిగుతూ ఉంటారు. కాకపోతే మనకిష్టమైన వాళ్ళు పక్కనున్నంత వరకు, లాస్ట్ స్టేషన్ వచ్చేంత వరకు దిగాలనిపించదు. ఆ ఇష్టం మన పక్కనే ఉంటే. వదిన్ ఫోన్ చేస్తుంది. ఆ వదినా? ఆ కార్తీక్, దుర్గాబాయ్ నాకిప్పుడే ఫోన్ చేసింది. ఈరోజేవో గడియలు బాలేదంట, రేపు మార్నింగ్ రాహుకాలం తర్వాత రమ్మని చెప్పింది. ఇంతకీ మీరెక్కడున్నారు? వేటపాలెం దగ్గరలో వదినా, ఆల్రెడీ సగం దారి రీచ్ అయిపోయాం. సర్లే ఓ పని చేయండి, నైట్ లో జర్నీ ఏం చేస్తారులే గాని దగ్గరలో ఎక్కడైనా స్టే చేసి మార్నింగ్ వెళ్ళండి. ఓకే వదినా, అలాగే. ప్రోగ్రాంలో చిన్న చేంజ్, మల్హోత్రా రేపు రమ్మన్నారట, బట్ నువ్వు కంగారు పడాల్సిందేం లేదు. దగ్గరలో వాసు గెస్ట్ హౌస్ ఉంది, ఇవాళ రాత్రి అక్కడ స్టే చేయొచ్చు మనం. గెస్ట్ హౌస్ అంటే చిన్నదనుకున్నాను, కానీ పెద్దది. డాక్టర్ కదా, ఆ మాత్రం సంపాదించుంటాడులే. నువ్వు ఈ రూమ్ లో రెస్ట్ తీసుకో, నేను సోఫాలో పడుకుంటాను. సరే, గుడ్ నైట్. గుడ్ నైట్.